రైట్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం పయ్యప్పగారి పంచాయతీ తరిగూడులో దారుణం. వివాహితపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు. ఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి డిఎస్పీ రవి మనోహరచారి. హత్య వివరాలను సిఐ ఎస్ఐలను అడిగి తెలుసుకున్న డిఎస్పీ. ఘటనా స్థలంలోనే పోస్టు మార్టం చేయటకు ఆదేశించిన డిఎస్పీ. శవాన్ని చెరువులోకి ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు. తరిగోడు సమీపంలోని చెరువులో డ్రిప్ పైపుల మెడకు చుట్టి ఈడ్చుకెళ్లిన పెట్రోలు పోసి తగలబెట్టిన దుండగులు. స్థానికంగా సంచలనం సృష్టించిన మహిళ సజీవ దహనం. గ్రామస్తుల నుండి వివరాలు సేకరిస్తున్న బి కొత్తకోట ఎస్ఐ సునీల్ కుమార్, సిఐ అశోక్ కుమార్ సిబ్బంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అమర్నాథ్ ని అడుగు తెలుసుకుందాం. చెప్పండి అమర్నాథ్. కొత్తకోట మండలం బయపగారపల్లి పంచాయతీ పెట్టు గ్రామంలో ఉంటుంది. ఈ అందరి కాలం పక్కన ఉన్నటువంటి చెరువులో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు పోలీసు వివరాల ప్రకారం అందరి కాలం పక్కన ఉన్న నాగలమ్మ కుట దగ్గర జరిగిన చోటు చేసుకుంది. ఈ పూర్తి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జనాలు ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉందండి. ఓకే, కుటుంబ సభ్యులు ఎవరైనా అనుమానం ఉందా ఎవరిపైనైనా కుటుంబ సభ్యులకి? ఆ కుటుంబ సభ్యులు బడి ఎవరిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, అధికారులు ఎలా స్పందిస్తున్నారు అమర్నాథ్? మహిళా మృతదేహం ఎక్కడి నుంచి బయటకు తంపి తీసుకొచ్చి ఇక్కడ కాల్చినట్టు ఆనవాళ్ళు చెప్తున్నారు. అక్కడున్న ఎవరు మిస్సింగ్ కేసు అయితే అక్కడ చుట్టుపక్కల పల్లెల్లో అయితే అందరూ ఉన్నారని చెప్తున్నారు. ఓకే, మరి హత్య చేసిన వాళ్ళని ఎప్పటిలోగా పట్టుకుంటామని చెప్పేసి మన అధికారులు ఏమైనా చెప్పారా దీనిపైన? అక్కడున్న కొన్ని క్లూస్ సేకరించి రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా చెప్పమని చెప్పిన డిఎస్పీ గారు మున్నవారి గారు చెప్తున్నారు. డిఎస్పీ గారు సంఘటన చేరుకొని క్లూస్ అన్ని సేకరించారు. ఓకే, గ్రామస్తులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? గ్రామంలో ఉన్న లేడీస్ అయితే ఎవరు మిస్సింగ్ కేసులు ఏం లేవని అందరూ వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎక్కడి నుంచి బయట వాళ్ళు తీసుకొచ్చి అక్కడ సందేశం ఇది చేసినట్టుగా చెప్తున్నారు గ్రామస్తులు. ఓకే, థ్యాంక్ యూ అమర్నాథ్.